Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. I request you all to subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ ఎవ్రీ టైం. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండర్ పేపర్ టూ సెక్షన్ సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేటువంటి టాపిక్ని ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్, గివ్ యువర్ కమెంట్స్ అండ్ లైక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మరి మనం లెసన్లోకి ఎంటర్ అవుదాం. ఇన్ దిస్ క్వశ్చన్ వి ఆర్ ఆస్క్డ్ టు డెవలప్ ఎ ప్యారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద గివెన్ డయాగ్రామ్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. We are asked to develop a paragraph based on the given diagram. ఈ క్వశ్చన్లో ఒక డయాగ్రామ్ ఇవ్వబడుతుంది. ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఒక పారాగ్రాఫ్ని మనం కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించింది. వే ఆఫ్ కమ్యూనికేషన్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ టైప్స్. కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ టైప్స్. ఆచారాన్ని మనం చాలా రకాలుగా అందించవచ్చు. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అనేది స్పోకెన్ కమ్యూనికేషన్ని తెలియజేస్తుంది, మాట్లాడే విధానం ద్వారా సమాచారాన్ని అందించవచ్చు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది సైన్స్, గెస్చర్స్, ఈ విధంగా కమ్యూనికేషన్ మనం అందించవచ్చు. రిటన్ కమ్యూనికేషన్, రాతపూర్వకంగా సమాచారాన్ని అందించవచ్చు. విజువల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కమ్స్ అండర్ విజువల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కెన్ బి ఫార్వర్డెడ్ బై యూజింగ్ చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్ అండ్ అదర్ థింగ్స్. లైక్ టు నో అబౌట్ విజువల్ కమ్యూనికేషన్. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో విజువల్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. విజువల్ కమ్యూనికేషన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫ్స్, చార్ట్స్ అండ్ మ్యాప్స్ ఎట్సెట్రా. విజువల్ కమ్యూనికేషన్ కన్సిస్ట్ ఆఫ్ గ్రాఫ్స్, చార్ట్స్ అండ్ మ్యాప్స్. విజువల్ కమ్యూనికేషన్ అనేది గ్రాఫ్స్, చార్ట్స్ మరియు మ్యాప్స్ని కలిగి ఉంటుంది. ఇట్ కంబైన్స్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్ కంబైన్స్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. ఈ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ అనేది విజువల్ కమ్యూనికేషన్. జస్ట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ కమ్స్ అండర్ విజువల్ కమ్యూనికేషన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్? వి నో దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్. బార్ గ్రాఫ్, టేబుల్ చార్ట్, pie diagram, tree chart, flow chart. These graphs and charts come under visual communication. Let us discuss how the charts are given. Bar chart. The bar chart is given like this. Bar chart అనేది ఈ విధంగా మనకి ఉంటుంది. దీన్నే మనము సోపాన చిత్రాలు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్, టేబుల్ చార్ట్. లుక్ అట్ దిస్ టేబుల్ చార్ట్. టేబుల్ చార్ట్ ఈస్ లైక్ దిస్. ఈ విధంగా టేబుల్ డయాగ్రామ్ లేదా టేబుల్ చార్ట్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది. థర్డ్ వన్, పై డయాగ్రామ్. పై డయాగ్రామ్ దీన్నే మనము వృత్త రూప చిత్రము అని చెప్పి చెప్పడం జరుగుతుంది.
pie diagram is like this. ఈ విధంగా bar chart, table chart, pie diagrams అనేవి ఉంటాయి. Fourth one, tree diagram. Tree diagram. దీన్ని మనము వృక్ష రూప చిత్రము అంటాం. థర్డ్ వన్ వృత్త రూప చిత్రము, ఫోర్త్ వన్ ట్రీ డయాగ్రామ్, వృక్ష రూప చిత్రము ట్రీ చార్ట్ ఆర్ ట్రీ డయాగ్రామ్. ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్, దిస్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఈస్ లైక్ దిస్. ఫ్లో చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్ డినోట్స్ స్టెప్స్, ఇట్ డినోట్స్ ప్రాసెసెస్. ప్రవాహ పట్టిక అని చెప్పి మనము దీన్ని, ఈ ఫ్లో చార్ట్ని చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ వన్ ట్రీ డయాగ్రామ్, వృత్త రూప చిత్రం అంటాం. ఫిఫ్త్ వన్ ఫ్లో చార్ట్, ప్రవాహ పట్టిక అని చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ వే సమ్ చార్ట్స్ కమ్ అండర్ విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్కి సంబంధించి బార్ చార్ట్, టేబుల్ చార్ట్, పై చార్ట్, ట్రీ చార్ట్ అండ్ ఫ్లో చార్ట్. సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ డయాగ్రామ్స్. ఇన్ ది ఎగ్జామినేషన్ వీఆర్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఆర్ డయాగ్రామ్స్ ఆర్ గివెన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ పారాగ్రాఫ్. ఇట్ కమ్స్ అండర్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఎగ్జామినేషన్లో ఈ చార్ట్స్ లేదా డయాగ్రామ్స్లో ఏదో ఒక చార్ట్ లేదా ఏదో ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని ఆధారంగా ఒక పారాగ్రాఫ్ని రాయమని అడగటం జరుగుతుంది. ఇది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనే విభాగంలో కూడా వస్తుంది. మోస్ట్లీ పై డయాగ్రామ్స్ ఆర్ ట్రీ చార్ట్స్ ఆర్ గివెన్. ఎక్కువ శాతం వృక్ష రూప చిత్రము, వృత్త రూప చిత్రము అనేది ఇవ్వటం జరిగింది. పై డయాగ్రామ్ అనేది వృత్త రూప చిత్రము అంటాం, ట్రీ చార్ట్ అనేది వృక్ష రూప చిత్రము అంటాం. మెనీ టైమ్స్ పై డయాగ్రామ్స్ ఆర్ ట్రీ డయాగ్రామ్స్ ఆర్ గివెన్. ఎక్కువ శాతం ఈ పై డయాగ్రామ్, పై చార్ట్ లేదా ట్రీ చార్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. హీర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడింది. క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. స్టడీ ద ఫాలోయింగ్ పై డయాగ్రామ్. ఇక్కడ మనకు ఒక పై డయాగ్రామ్ ఇవ్వటం జరిగింది. వెనెవర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ గివెన్ ఇన్ ది ఎగ్జామినేషన్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఇట్ ఈస్ ఎ పై డయాగ్రామ్. ఇక్కడ ఒక వృత్త రూప చిత్రం ఉంది. ఇట్ హ్యాస్ ఫైవ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ ఐదు విభాగాలు మనకు కనపడుతున్నాయి. ఈచ్ డిపార్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కలర్. ఒక్కొక్క విభాగము వేరు వేరు రంగును కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, టు నో ఇట్ క్లియర్లీ దెర్ ఈజ్ అన్ ఇండెక్స్. తెలుసుకోవడానికి పక్కన ఒక సూచి కూడా ఇవ్వటం జరిగింది. ఈచ్ కలర్ కన్సిస్ట్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఫస్ట్ వన్ పాప్ మ్యూజిక్, క్లాక్ వైజ్. వీఆర్ డిస్కస్సింగ్ ఇన్ ద క్లాక్ వైజ్. క్లాక్ వైజ్లో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ పాప్ మ్యూజిక్, సెకండ్ వన్ రాక్ మ్యూజిక్, థర్డ్ వన్ క్లాసికల్ మ్యూజిక్, ఫోర్త్ వన్ ర్యాప్ మ్యూజిక్, ఫిఫ్త్ వన్ ఈడిఎం. ఈడిఎం ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మెషిన్. హియర్ దిస్ పై డయాగ్రామ్
is given about favorite music. ఎవరైతే ఏ సంగీతాన్ని ఎక్కువ ఇష్టపడతారనేది ఇక్కడ తెలియపరచడం జరిగింది. 42% of people likes pop music. 15% of people like rock music. Only 2% of people like classical music. 8% of people like rap music. And 33% of people like EDM. Whenever this kind of question is given in the examination, we are asked like this. ఈ విధంగా మనల్ని అడగటం జరుగుతుంది. Now write a paragraph describing the information depicted in the above diagram. Now write a paragraph describing the information depicted in the above diagram. పైన ఇచ్చినటువంటి డయాగ్రామ్ని ఆధారంగా చేసుకొని సమాచారాన్ని ఒక పారాగ్రాఫ్లో రాయమని అడగటం జరిగింది. This question carries 5 marks. ఈ క్వశ్చన్కి 5 మార్క్స్ మనకి అలాట్ చేయబడతాయి. Whenever this kind of diagram is given in the examination, we start like this. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనం ప్రారంభించేటప్పుడు ఏ విధంగా ప్రారంభించాలని మనం చూద్దాం. What kind of diagram is this? This is pie diagram. So, we start like this. The present pie diagram. Look at the paragraph, how to construct. The present pie diagram tells us about, this is the common sentence. For example, if there is a tree diagram, the present tree diagram tells us about. For example, if there is a bar chart, the present bar chart tells us about. ఈ విధంగా మనం construct చేయాలి. దేని గురించి మనకు చెప్పబడింది? ఇక్కడ హెడ్డింగ్గా ఇవ్వబడుతుంది. ద థింగ్ ఈజ్ గివెన్ యాజ్ హెడ్డింగ్. సో మనం దాన్ని అక్కడ మెన్షన్ చేస్తాం. ఫేవరెట్ మ్యూజిక్. ద ప్రెజెంట్ పై డయాగ్రామ్ టెల్స్ అస్ అబౌట్ ద ఫేవరెట్ మ్యూజిక్ ఆఫ్ పీపుల్. ఇన్ దిస్ వే సెంటెన్సెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్. ఈ విధంగా సెంటెన్సెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ప్రస్తుతం ఇచ్చినటువంటి వృత్త రూప చిత్రం అనేది ప్రజల యొక్క ఇష్టమైనటువంటి సంగీతం గురించి తెలియజేస్తుంది. అది ఎలాంటి డయాగ్రామ్ అయినా కావచ్చు, ఆ డయాగ్రామ్ని ప్రజెంట్ చేసేటప్పుడు ద ప్రజెంట్ పై డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్ అయితే ద ప్రజెంట్ ట్రీ డయాగ్రామ్, బార్ చార్ట్ అయితే ద ప్రజెంట్ బార్ చార్ట్, టెల్స్ అస్ అబౌట్, ఆ హెడ్డింగ్ అనేదాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ద ఫేవరెట్ మ్యూజిక్ ఆఫ్ పీపుల్. Okay, how many parts this pie diagram consists? 1, 2, 3, 4, 5. In this way, we write another sentence. It consists of 5 different favorite musics. It consists of, ee vrutta roopa chitram anedi 5 rakala veru veru ishtamaina పాపులర్ మ్యూజిక్స్ని తెలియజేస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 డిఫరెంట్ ఫేవరెట్ మ్యూజిక్స్. ఇన్ దిస్ వే అనదర్ సెంటెన్స్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇన్ దీస్ 5 డిఫరెంట్ ఫేవరెట్ మ్యూజిక్స్, ఫస్ట్ వన్ ఈజ్ పాప్ మ్యూజిక్. ఇట్ ఈస్ 42%. ఇచ్చినటువంటి ఈ 5 డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ వన్ పాప్ మ్యూజిక్ అనేది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, 42%. సో ఇన్ దిస్ వే we write among the five we have to use some linkers to join the sentences. Avasaramainappudu konni linkers ni manamu use cheyalsi untundi aa sentences ni join cheyataniki. Firstly, secondly, thirdly, finally, however, though, sometimes you have to use some conjunctions also. Among the five, ఈ 5 థింగ్స్లో కూడా పాప్ మ్యూజిక్ టేక్స్ ఫస్ట్ ప్లేస్ బికాస్ పాప్ మ్యూజిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. బికాస్ ఎందువల్ల 42% ఆఫ్ పీపుల్ లైక్ టు లిసన్ టు ఇట్ 42% ఆఫ్ పీపుల్ లైక్ టు లిసన్ టు ఇట్ ఇఫ్ యూ అబ్జర్వ్ పాప్ మ్యూజిక్ 42% ఆఫ్ పీపుల్ లైక్ ఇట్.
42% మంది ప్రజలు ఈ యొక్క పాప్ మ్యూజిక్ని ఇష్టపడుతున్నారు. ఇన్ దిస్ వే అనదర్ సెంటెన్స్ ఈస్ కన్స్ట్రక్టెడ్. వాట్ ఇస్ ది సెకండ్ పొజిషన్? ఈడిఎం. వి యూజ్ ఎ లింకర్ హియర్ లెటర్ లెటర్ తరువాత చూస్తే ఈడిఎం స్టాండ్స్ ఇన్ సెకండ్ ప్లేస్. ఈడిఎం స్టాండ్స్ ఇన్ సెకండ్ ప్లేస్. 33% ఆఫ్ పీపుల్ డిసైడ్ టు లిసన్ టు ఇట్. 33% ఆఫ్ పీపుల్ డిసైడ్ టు లిసన్ టు ఇట్. 33% మంది ఈ ఈడిఎం మ్యూజిక్ని వినటానికి ఇష్టపడుతున్నారు. నెక్స్ట్, అమాంగ్ ద ఫైవ్ టూ మ్యూజిక్స్ హావ్ బీన్ డిస్కస్డ్. ఆ ఫైవ్లో టూ మ్యూజిక్స్ గురించి మనం చెప్పుకున్నాం. క్లాసికల్ మ్యూజిక్ ఆక్యుపైస్ ద థర్డ్ ప్లేస్. క్లాసికల్ మ్యూజిక్ ఆక్యుపైస్ ద థర్డ్ ప్లేస్ యాజ్ 15% ఆఫ్ పీపుల్ ఎంజాయ్ లిస్నింగ్ టు ఇట్. అనదర్ సెంటెన్స్ ఈస్ కన్స్ట్రక్టెడ్. క్లాసికల్ మ్యూజిక్ ఆక్యుపైస్ ద థర్డ్ ప్లేస్ యాజ్ 15% ఆఫ్ పీపుల్ ఎంజాయ్ లిస్నింగ్ టు ఇట్. క్లాసికల్ మ్యూజిక్ అనేది 3వ స్థానంలో ఉంది. 15% మంది ఈ క్లాసికల్ మ్యూజిక్ని వినటానికి ఇష్టపడుతున్నారు. అనదర్ సెంటెన్స్, నెక్స్ట్ టు క్లాసికల్ మ్యూజిక్, ఇట్ ఈస్ అనదర్ లింకర్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని లింక్ చేయాలి. నెక్స్ట్ టు క్లాసికల్ మ్యూజిక్ ఇట్ ఈస్ ర్యాప్ మ్యూజిక్. నెక్స్ట్ టు క్లాసికల్ మ్యూజిక్ ఇట్ ఈస్ ర్యాప్ మ్యూజిక్. క్లాసికల్ మ్యూజిక్ తర్వాత ఉండేది ర్యాప్ మ్యూజిక్. 8% ఆఫ్ పీపుల్ ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ విత్ దిస్ మ్యూజిక్. యూ హ్యావ్ టు యూజ్ సెంటెన్సెస్ ఇన్ ఏ న్యూ వే. మీనింగ్ ఏదైనప్పటికీ మనం కొత్తదనాన్ని తెలియజేసేలా పదాలని ఉపయోగించాల్సి వస్తుంది. 8% ఆఫ్ పీపుల్ ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ విత్ దిస్ మ్యూజిక్. 8% మంది ఈ మ్యూజిక్ని వినడం ద్వారా చాలా వినోదాన్ని పొందుతున్నారు. అనదర్ సెంటెన్స్, ద ఫైనల్ పొజిషన్ ఈజ్ అలాటెడ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. అమాంగ్ ద ఫైవ్ ద ఫైనల్ పొజిషన్ ఈజ్ అలాటెడ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. ఈ 5 మ్యూజిక్స్లోన ఆఖరి స్థానం అనేది క్లాసికల్ మ్యూజిక్కి ఇవ్వబడింది. ఓన్లీ 2% ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్. ఓన్లీ 2% ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్. కేవలం 2% మంది మాత్రమే ఈ యొక్క క్లాసికల్ మ్యూజిక్ని వినటానికి ఇష్టపడుతున్నారు. ఇన్ దిస్ వే ఎ పారాగ్రాఫ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద గివెన్ డయాగ్రామ్. ఈ విధంగా డయాగ్రామ్ ఏదైనప్పటికీ మనము ఆ లింకర్స్ని యూజ్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ వితౌట్ నో గ్రామటికల్ మిస్టేక్స్, ఎటువంటి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనము ఈ సెంటెన్సెస్ని ఒక పారాగ్రాఫ్లోకి మనం కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంటుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.